యేసుక్రీస్తు నామములో ఇదే రక్షణ దినం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాము. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. ఎలీషా యొక్క హృదయ వాంఛ, అతని యొక్క తృష్ణ ఏమిటి అంటే, ఏలియా కలిగిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మ కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఏలియా గారు చేసిన సేవ కంటే ఇంకా ఘనమైన సేవ, 2ంతలు బలమైన సేవ చేయాలన్న ఆ దప్పిక, ఆ దృక్పథము, ఆ ఆశ, ఆ తృష్ణ ఎలీషాలో మనము చూడగలుగుతున్నాం. నీకేం కావాలి ఎలీషా, ఏం కావలసి నన్ను ఈ రీతిగా వెంబడిస్తున్నావో చెప్పు, నీ హృదయంలో వాంఛ ఏంటి చెప్పు అన్నప్పుడు ఎలీషా చెప్పాడు, నాకు నీలో నీకు సమానమైన ఆత్మ కాదు, కానీ నీవు కలిగిన ఆత్మలో 2 ఫోల్డ్స్ ఆఫ్ ద స్పిరిట్, 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి అని చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చునని కీర్తనకారుడు రాశాడు. ఆయన కోరికను సిద్ధింపచేసే దేవుడు, ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు, ఆస్తిగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. లూకా సువార్తలో రాస్తాడు కదా, మరి అడుగుడే మీకు ఇవ్వబడుతుంది, అడుగు ప్రతి వాడు కూడా సమృద్ధిగా పరిశుద్ధాత్మను పొందుకుంటాడని మరి ఆ భక్తుడైన లూకా రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఎలీషా యొక్క హృదయ వాంఛ ఒకటే, అదేమిటంటే 2 పాళ్ళ ఆత్మ కావాలి. ఈ ఎలీషాకు ఒక శిష్యుడు ఉన్నాడు, గెహజీ అని. అతనికి కూడా కొన్ని ఆశలు ఉన్నాయి. అతను ఏం కోరుకున్నాడు, అతను ఇళ్ళు, పొలాలు, బంగారము, డబ్బు సంపాదించుకోవాలని గెహజీ మనసు వాటి మీద ఉంది. కానీ ఎలీషా యొక్క మనసు దేవుని ఆత్మ మీద, దేవుని పరిశుద్ధ ఆత్మ మీద, ఘనకార్యాలు అద్భుత కార్యాలు చేయు దేవుని శక్తి మీద బహు ఆశ కలిగి ఉన్నాడు ఎలీషా. ఇది దేవుని దృష్టిలో బహుయుక్తమైనది. ఈరోజున ప్రేమైన దేవుని బిడ్డ, ఎవరైనా సరే ఎంతో కాలం నుంచి ప్రభువాను అభిషేకించని ప్రార్థిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ వాక్యం చూస్తున్న వాళ్ళలో? శుభవార్త ఏంటో తెలుసా, నిశ్చయంగా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోయే కాలం వచ్చేసింది. దేవుడు నీ ప్రార్థనకు ఆమేన్ అని చెప్పబోయే కాలం వచ్చింది. మనము ఇదే అధ్యాయము మొదటి వచనం మనం గమనిస్తే, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా. ఇక్కడ ఒక పదాన్ని మనం గమనిస్తే, కాలము, ఏం కాలము ఇది అంటే, ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమట. పరమగీతాల్లో మనం చూస్తే 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక 3 కాలాల గురించి రాయబడి ఉంటుంది. చలికాలం తీరిపోయింది అంటాడు, వర్షాకాలం గడిచిపోయింది అంటాడు, పిట్టల కోలాహలము చేయి కాలం వచ్చింది అంటాడు. నానా రకాల కాలాల గురించి అక్కడ రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల అనేక రకములైన కాలముల గురించి రాయబడి ఉంది. ప్రసవ కాలం అని, ఇది అంతకాల సంబంధమైన సమయం అని చాలా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కానీ ఇక్కడ రాయబడిన ఈ కాలము, దిస్ ఈజ్ డిఫరెంట్. ఇది ఏం కాలం అంటే, ఇది ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలము. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ అసెన్షన్, దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ అసెన్షన్. ఇది ఏలియా ఆరోహణము చేయింపబోవు కాలము మాత్రమే కాదు, ఇది ఎలీషా అభిషేకాన్ని పొందుకునబోవు కాలము కూడా అయి ఉన్నది. ఈ మర్మాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఈ విషయం ఎలీషాకు ఒక్కడికే తెలుసా, ప్రవక్తల శిష్యులకు తెలియదా అంటే, ప్రవక్తల శిష్యులకు కూడా స్పష్టంగా తెలుసు ఆ కాలం. వాళ్ళకి తెలుసు ఏం కాలం అంటే, అది ఏలియా పరలోకమునకు ఆరోహణం చేయింపబోవు కాలం అని అక్కడున్న ప్రవక్తల శిష్యులకు కూడా తెలుసు. అందుకనే ఏలియా ఎలీషా ఇద్దరు కూడి వాళ్ళు బేతేలుకు వెళితే అక్కడ శిష్యులు అంటారు, నేడు యెహోవా నీ గురువైన ఏలియాను మరి పరలోకానికి ఆరోహణం చేసుకోబోతున్నాడు కదా అంటారు. అంటే వాళ్ళకి తెలుసు ఆ విషయం, ఆ కాలము వాళ్ళకి అర్థమవుతుంది, ఇది ఏలియా పరలోకానికి ఆరోహణమే కాలం వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడి నుంచి ఎరుకోకి వెళితే అక్కడున్న ప్రవక్తల శిష్యులు అంటారు, ఎలీషాను పక్కకు పిలిచి అంటారు, ఎలీషా ఈ కాలం నువ్వు గుర్తుపెట్టావా, ఏం కాలం తెలుసా, ఈ కాలమున దేవుడు మరి ఏలియాను, నీ గురువైన ఏలియాను పరలోకమునకు ఆరోహణం చేయింపబో కాలమని వెరుగుదువా అంటే, అతను ఒకటే రిప్లై ఇస్తాడు అందరికీ, నాకు తెలుసులే అంటాడు. నాకు తెలుసు, మీరు మౌనంగా ఉండండి,
ఐ నో ఇట్ వెరీ వెల్, ఆ కాలము నేను ఎరుగుదును, ఐ నో అది కేవలము నా యొక్క గురువు దైవజనుడైన ఏలియా పరలోకానికి ఆరోహణము అయ్యే కాలం మాత్రమే కాదు, అంతకంటే నాకు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకో తెలుసా? అదే కాలమున ఐఎమ్ గోయింగ్ టు బి అనాయింటెడ్, ఐ వాంట్ టు రిసీవ్ ద అనాయింట్మెంట్, అభిషేకం పొందుకోవాలని కొన్ని సంవత్సరాలుగా నేను కనిపెడుతున్న కాలము కూడా ఇదే అని ఎలీషా స్పష్టంగా ఎరిగి ఉండి, నాకు తెలుసు మీరు మౌనంగా ఉండండి అంటాడు. అందుకే రోమా పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. ఏమని రాస్తున్నాడు అక్కడ? నో ద టైమ్స్. మీరు కాలము నెరగండి. విశ్వాసులారా, మీరు ఈ కాలాన్ని ఎరగండి. నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలా చేయండి. ఎలీషా కాలాన్ని ఎరిగాడు. ఏం కాలం అది? తన గురువైన ఏలియా పరలోకమునకు ఆరోహణమయ్యే కాలము మాత్రమే కాదది, ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్ టు హిమ్. ఇతనికి బహుశ్రేష్టమైన కాలంలోనికి ఎలీషా వచ్చాడు. ఆయన ఆ కాలాన్ని గుర్తుపెట్టాడు, ఇది నేను అభిషేకం పొందుకునే కాలము అని. ప్రేమేం దేవుని బిడ్డ, సూటిగా ఒక ప్రశ్న ఉంటుందో తెలుసా? నువ్వు కాలాన్ని గుర్తుపట్టగలుగుతున్నావా? మరియు మీరు కాలము నెరిగి, మరియు నో ద టైమ్స్, ఆ కాలము నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? ఎలీషా గుర్తుపట్టేశాడు. ఇదే కదా కాలము, నేను అభిషేకించబడబో కాలము ఇదే కదా, నేను రెండు పాళ్ళు దేవుని ఆత్మను పొందుకోబో కాలం ఇదే కదా అని ఎలీషా గుర్తుపట్టాడు. మొదటిగా ఆ కాలాన్ని మనం గుర్తుపట్టాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతో కాలం నుంచి, అయ్యా నన్ను అభిషేకించు ఆయన, కృపా వరాలతో పరిశుద్ధాత్మ వరాలతో నన్ను నింపు, నీవిచ్చిన వాగ్దానం నెరవేర్చని ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్న దేవుని ప్రియుడ ప్రియురాల, గొప్ప శుభవార్త ఏంటంటే, దోస్ టైమ్స్ ఆర్ వెరీ నియర్, ఆ కాలము నీకు సమీపంగా ఉందన్న విషయాన్ని ప్రభునామంలో నీకు తెలియజేస్తున్నా. ఎట్ ఎనీ టైం యూ మే గెట్ ద అనాయింట్మెంట్ సిన్స్ యు ఆర్ వెయిటింగ్. నువ్వు కనిపెడుతున్న కారణం చేత ప్రభు నమ్మదగిన వాడు కనుక నీ హృదయవాంఛలు తీర్చువాడుగా ఉన్నాడు. రెండవ విషయం గమనిద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ జర్నీ ఫ్రమ్ గిల్గాల్. వాళ్ళ ప్రయాణాన్ని ఆ ఇరువురు దైవజనులు, ఆ ఇరువురు దేవుని సేవకులు వాళ్ళ ప్రయాణాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అంటే గిల్గాలు నుంచి మొదలు పెట్టారు. గిల్గాలుకు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఐగుప్తు అవమానము దొరిలించబడిన స్థలము గిల్గాలు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం, అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను, అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. గిల్గాలు అనగా దొరలించిన, ఐగుప్తు అవమానము దొరలించబడిన స్థలము గిల్గాలు. వాళ్ళ ప్రయాణం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది రక్షణకు ఇది ప్రాథమికమైన సూత్రముగా ఉంది. ఇది రక్షణ అనుభవం పొందిన అనుభవాన్ని సూచిస్తూ ఉంది. ఇది ఒక విశ్వాసి ఎక్కడ ప్రారంభించాలి? లోక సంబంధమైన అపవిత్రత, పాప సంబంధమైన అపవిత్రత సమస్తాన్ని కూడా తన జీవితం మీద నుంచి, తన హృదయంలో నుంచి కడగబడిన అనుభవంలో, ఆ అవమానము దొర్లించబడిన అనుభవంలో బయలుదేరతాడు. రక్షణ అనుభవానికి సాదృశ్యంగా ఉంది గిల్గాలు. ఒక విశ్వాసి యొక్క ప్రయాణము యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబోటు ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీతిమంతుడిగా తీర్చబోటు ద్వారా ఒక విశ్వాసి యొక్క ప్రయాణము ప్రారంభించబడతా ఉంది. ఆ గిల్గాలు ఆ రక్షణ అనుభవానికి, ఆ రక్షణ ప్రయాణానికి టువర్డ్స్ క్యానన్, ఆ వాగ్దాన దేశము దిశగా, ఆ కనాను వైపుగా ఆ ప్రయాణాన్ని ప్రారంభించే స్థలము గిల్గాల్గా ఉంది. అది రెండవ విషయం. మరొక విషయం మనం గమనిస్తే, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మనం గమనిస్తే, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా, వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. దే ఆర్ టువర్డ్స్ బేతేల్. వాళ్ళు బేతేలుకు ప్రయాణమయ్యే క్రమంలో ఏలియా అంటున్నాడు, ఎలీషా దయచేసి, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. గురువయ్యుండి కూడా తనకు పరిచారము చేసే శిష్యునితో అతను రిక్వెస్టింగ్గా మాట్లాడుతున్నాడు, అయ్యా దయచేసి ఇక్కడ ఉండయ్యా అంటే. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఒక విధంగా తనలో ఉన్న ఆశను,
తనలో ఉన్న ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలి అన్న ఆశను ఒక విధంగా డిస్కరేజ్ చేస్తూ అది దేనికి సాదృశ్యంగా ఉంది? ఎలీషాను పరీక్షించే అనుభవానికి సాదృశ్యంగా ఉంది. ఇతను దేవుని ఆత్మ కొరకు ఎంత రోషము కలిగి ఉన్నాడు, దేవుని అభిషేకం పొందుకోవటానికి ఎంత వెల చెల్లించగలడు, ఎంత క్రైమ్ చెల్లించగలడు, ఎంత దూరం నడవగలడు అని పరీక్షకు ఈ మాటలు సాదృశ్యంగా ఉన్నాయి. బేతేలు అనగా ఏమిటి? ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అలాగే 14వ వచనం, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకుని రెండు వెళ్ళనగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. వాట్ ఎ ప్రెషియస్ ప్రామిస్! ఎంత విలువైన శ్రేష్టమైన వాగ్దానాన్ని, దర్శనాన్ని మన పితృడైన యాకోబు బేతేలు వద్ద పొందుకున్నాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆ స్థలానికి యాకోబు, అమ్మో ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, నిశ్చయంగా యెహోవా ఈ స్థలం అందున్నాడని దానికి బేతేలుని నామకరణం చేశాడు. బేతేలు అనగా దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. మొదటగా గిల్గాలు రక్షణ అనుభవానికి సాదృశ్యంగా ఉంది. రెండవది బేతేలు దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా దేవుని మందిరంలో స్థిరపడవలసిన అంశాన్ని ఈ యొక్క వాక్య భాగం మనకు చాలా స్పష్టంగా గమనిస్తాం, బోధిస్తూ ఉంది. నువ్వు రక్షణ పొంది గిల్గాల్ నుండి బయలుదేరి దేవుని మందిరంలో కనుక నువ్వు స్థిరపడకపోతే, టువర్డ్స్ బేతేల్, బేతేల్లో కనుక నువ్వు వెళ్ళకపోతే, దొంగ, హంతకుడు, అపవాది సాతాను దొంగిలించి వేస్తాడు. జాగ్రత్త సుమ. ఒక సూటిగా ఒక ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ప్రతి సమయంలో కూడా దేవుని మందిరంతో సంబంధం కలిగి ఉన్నావా లేదా? నువ్వు రక్షింపబడిన విశ్వాసివైతే యు ఆర్ సపోజ్ టు బి రిలేటెడ్ విత్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంతో నువ్వు సంబంధం కలిగి ఉండాల్సిందే, మరొక ఆప్షన్ లేదు. నేను రక్షణ పొందాను కానీ దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలేదులేండి, ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకుంటాను, టీవీలో వాక్యం చూసుకుంటాను, ఆన్లైన్లో వాక్యం చూసుకుంటాను అని కనుక నువ్వు అంటే చాలా ప్రమాదంలో ఉన్నావు. నీ రక్షణ నిజమైందైతే, దేవుని కొరకైన ఆశ, ఆకలి దప్పులు నీ గుండెల్లో బహుబలంగా ఉంటే దేవుని మందిరంతో పెనవేసుకొని జీవిస్తావు. దావీదురాజు అయ్యుండి కూడా దేవుని మందిరం గురించిన ఆశ, తృష్ణ కలిగినాడు హృదయంలో. చివరికి అంటాడు నాతాననే ప్రవక్తని పిలిచి, అయ్యా నేను దేవదారు బ్రాణులతో కట్టబడిన అంతఃపురంలో ఉంటున్నాను, నా దేవుని మందసము తెరల చాటున ఉందయ్యా అని దావీదు తన హృదయంలో ఉన్న మాట చెప్తాడు. నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి, దేవుని మందిరమునకు వెళ్ళుదామని జరుగులో అన్నప్పుడు నేను సంతోషించి తిని. ఇది దావీదు యొక్క అనుభవం దేవుని మందిరం కొరకైన విషయంలో. ఈరోజున దేవుని బిడ్డ, నువ్వు గిల్గాల నుంచి బయలుదేరావా, రక్షణ పొందావు కదా, మరి దేవుని మందిరంలో నువ్వు రావాలి కదా, బేతేలు మట్టుకు నువ్వు రావాల్సిందే కదా. ఒకవేళ నిన్ను కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, నిరుత్సాహపరుస్తారు, ఆ రక్షణ పొందావులే కానీ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకో, రక్షణ పొందావులే కానీ టీవీలో వాక్యం చూసుకో, లేకపోతే ఫోన్లో వాక్యం చూసుకో, ఇది క్రమము కాదు. గిల్గాల నుండి బయలుదేరిన వారు బేతేలు మట్టుకు వెళ్ళారు. ఎలీషాకు చెప్తున్నారు, నువ్వు ఇక్కడ ఉండు నాయనా, నేను ఉండనండి, రక్షణ పొందిన అనుభవాన్ని నేను కొనసాగించి టువర్డ్స్ ద ప్రామిస్ ల్యాండ్, టువర్డ్స్ ద అనాయింట్మెంట్, అభిషేకము దిశగా నా పరుగు నేను కొనసాగిస్తానని ఎలీషా ముందుకు సాగుతున్నాడు. మరొక విషయాన్ని మనం గమనిద్దాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, గర్భను దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువలేను కనుక వారిద్దరు ఎరికోకు ప్రయాణం చేసిరి. మరొక స్థలానికి వెళ్తున్నారు ఇరువురు కలిసి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎరికోకి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎరికోకి వెళ్తున్నారు. ఏమిటి ఎరికో ఏం బోధిస్తుంది మనకి? సాతాను యొక్క కోట గోడలు కూలిపోయిన అనుభవాన్ని ఎరికో మనకి సూచిస్తూ ఉంది. శపించబడిన అనుభవాన్ని ఎరికో మనకు సూచిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజున ఎరికో మట్టుకు కూడా మనం వెళ్ళాలి. ఎరికో దగ్గర జరిగిన సంఘటన ఏంటంటే, శత్రువు కనపడ్డావు, శత్రువు బయటికి రాడు,
శత్రువు ఆ కోటలో ఆ కోట ఆ దుర్భేద్యమైన కోటను ఆదరవుగా చేసుకొని ఆ లోపల ఉంటాడు. ఎరికో దగ్గర జరుగుతున్న సంఘటన ఏంటంటే, దేవుని బిడ్డలు కరానుకు వెళ్లకుండా అడ్డగించే స్థలము ఎరికో. ఇట్ బ్లాక్స్ యువర్ పాత్, ఇట్ మేక్స్ యూ టు నాట్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. దిస్ ఈజ్ జెరికో. ఈరోజు ఎవరైనా ఈ ప్రాంతంలో ఆగిపోయారా? ఎరికో దగ్గర ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎరికో దేవుని ప్రజలను ముందుకు వెళ్ళనివ్వకుండా ఒక దుర్భేద్యమైన ప్రాకారాలు కలిగిన ఒక శపించబడిన అనుభవము నాకు సూచనగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? యోర్దాను మట్టుకు నువ్వు వెళ్ళాలి. నువ్వు గిల్గాల్ నుండి బయలుదేరావు, బేతేలు మట్టుకు నువ్వు వచ్చావు, దేవుని మందిరంలో కూడా నువ్వు ఉన్నావు, దేవుని మందిరంలో సేవ చేస్తున్నావు, వెల్ అండ్ గుడ్. ఈ రోజున ఏదో ఒక బ్లాకింగ్ పాయింట్, ఏదో ఒక స్ట్రాంగ్ హోల్డ్స్ ఏదో నిన్ను అడ్డగిస్తుంది. ఈ రోజున అదేమిటో నీకు స్పష్టంగా తెలుసు. పోనీ శత్రువు కనిపిస్తాడా? వాడితో పోరాడదామా? వాడితో యుద్ధం చేద్దాం అంటే శత్రువు కనపడ్డు. అలానే నేను ముందుకు పోనివ్వడు. ఈ యుద్ధాన్ని దేవుడే చేస్తాడు. ధైర్యంగా ఉండు. నువ్వు ఎక్కడ అడిగించబడ్డావు రక్షణ మార్గంలో? దేవుని మందిరంలో ఉండి కూడా అభిషేకాన్ని పొందుకోలేని పరిస్థితులు నీ జీవితంలో ఉంటే ధైర్యంగా ఉండు. దేవుడు ఎరికో దగ్గర గొప్ప అద్భుతం చేశాడు. ఆయనే యుద్ధము చేశాడు. ఎరికో గోడలను ఆయనే కూల్చివేశాడు. ఎప్పుడైతే ఎరికో గోడలు కూల్చివేయబడ్డాయో చక్కగా వాళ్ళు ఎరుకోకుండా మరి ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ద ఎనిమీ సాటన్ వర్ బ్రాట్ డౌన్. ఒక విశ్వాసి రక్షణ పొందిన అనుభవంలో ప్రారంభించి దేవుని మందిరము బేతేలు మట్టుకు వెళ్ళి అక్కడి నుంచి శత్రు సంబంధమైన క్రియలను కూల్చి దేవుడిని పక్షంగా దాన్ని కూల్చగా అక్కడ సైతం నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు. ఇంకా అభిషేకాన్ని పొందుకోవడానికి మనం ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఎలీషా గిల్గాల్లో బయలుదేరాడు తన యజమానుడితోటి, బేతేలు మట్టుకు వెళ్ళాడు, దేవుని మందిరపు సహవాస అనుభవం కలిగి ఉన్నట్లుగా మనకు సాదృశ్యంగా ఉంది. మూడవది, ఎరికో కూడా వెళ్ళాడు. ఆ ఎరికో గుండా వెళ్ళటానికి ఎలీషా సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అని గురించి రాయబడిన మాట లూకా సువార్త 19:1, ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఆయన ఎరికో దగ్గర ఆగిపోలేదు, దాని గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎరికో గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎరికో దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం, శపించబడిన అనుభవానికి సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వాట్ మేడ్ హిమ్ టు గో త్రూ దట్ కర్స్, ఆ శపించబడిన అనుభవం గుండా ఎందుకు ఆయన వెళ్ళాడు? అక్కడ శపించబడిన మనుషుడు ఉన్నాడు, పాపిగా ఎంచబడిన ఒక మనుషుడు ఉన్నాడు, జక్కయ్య ఆయన పేరు. ఈ రోజున సిలువను మ్రోసిన ప్రతివాడు కూడా, మ్రాను మీద వ్రాలిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడికి ఎంచబడుతున్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉండగా ఆ శాపాన్ని, నీ శాపాన్ని, నా శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మీద వహించుకుని ఆయన ఎరుకోకుండా వెళ్ళాడు. వంశపారంపర్యంగా వచ్చే రోగాలు, వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే శాపాలు, కొంతమంది అంటారు మా తాతకుందండి, మా నాన్నకు వచ్చిందండి, ఇప్పుడు నాకు వస్తుందండి అని బాధపడుతున్నారు, భయపడుతున్నారు కొంతమంది. మా వంశంలో ఉందండి ఇది, మా వంశపారంపర్యంగా వస్తున్న శాపం అండి ఇది. ప్రేమైన దేవుని బిడ్డ, ఒక మాట చెప్పనా, ఆ శాపం యేసుక్రీస్తు ప్రభు తెంచివేశాడు. ఆ శాపం గుండా ఆయన వెళ్ళి దాన్ని మోసుకొని వహించి మ్రాను మీద ఆ శాపాన్ని అడ్డం లేకుండా కొట్టివేశాడు. ఇక అది నీ మీదకు రాదు. కొన్ని తరాలు వచ్చి ఉండొచ్చు ఆ శాపము, ఆ వ్యాధి, ఆ రోగము, ఇప్పుడు మాత్రం నీ మీదకు రాదు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు సిలువ, యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు ప్రభు వారు ఎరికో దగ్గరికి వచ్చి దాని గుండా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎలీషా కూడా ఎలి అంటున్నాడు, ఎలీషా ఇక్కడ ఆగిపోకూడదా? నో, నేను ఆగిపోను. తర్వాత మాట చదువుకుందాం. రాజుల 2:6 మనం గమనిస్తే, అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఒకటే మాట ఏలియా మాట్లాడుతున్నాడు. బేతేలు దగ్గరికి వెళితే ఒకే మాట, ఎలీషా దయచేసి ఇక్కడ ఉండు అని ఏలియా అంటాడు. ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను. ఏం కోరుకుంటున్నావు నీ హృదయంలో? ఇంత గాఢమైన
ఆశ దేని గురించి? రాత్రి మగుళ్ళు దేనికోసం తపిస్తున్నావు నువ్వు? ఎలీషా, ఇక్కడ ఆగవా? నేను ఆగనండి. పోనీ ఎరికోకి వచ్చాము, పోనీ ఇక్కడైనా ఆగు, దయచేసి అంటున్నాను కదా నేను. ఆగవా? నేను ఆగనండి. ఏం కావాలి నీకు? చెప్తాను, పదండి. ఇప్పుడు యోర్దాన్ దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఎలీషా ఇదిగో యోర్దాను. యోర్దాను అనగా మరణము. ఇదిగో మరణము దగ్గర మనం ఉన్నాం. బెటర్ స్టాప్ హియర్, ఇక్కడ ఆగిపో. నువ్వు మరణించినా పర్వాలేదు దేవుని కోసము అనే స్థాయిలో నీ జీవితం ఉందో లేదో అనే ఒక పరీక్ష ఎలీషా జీవితంలో. యోర్దాను దగ్గరికి వచ్చి అంటాడు, యోర్దాను దగ్గర ఇక్కడ ఆగిపోరాదా ఎలీషా నువ్వు? అంటే ఎలీషా అంటాడు, నా ప్రాణాన్ని నా దేహాన్ని సజీవయాగముగా సమర్పించుకున్నాను బలిపీఠం మీద అంటున్నాడు ఎలీషా. నేను ఆగనండి, ఈవెన్ దో అది మరణమైనా కావచ్చు నేను వస్తాను అని ఆ యోర్దాను దాటి అనుభవం అన్నమాట. ఆ మరణము గుండా వెళ్ళే అనుభవాన్ని ఎలీషా జీవితంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ యోర్దాను దాటి అవతలకు వెళ్ళారో, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము, వారు దాటిపోయిన తరువాత, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వారు దాటిపోయిన తరువాత, ఏమి దాటిపోయిన తరువాత? గిల్గాలు దాటిపోయిన తరువాత, బేతేలు దాటిపోయిన తరువాత, ఎరికో దాటిపోయిన తరువాత, యోర్దాను కూడా దాటిపోయిన తరువాత, ఇప్పుడు ఏలియా అడుగుతున్నాడు, నీకేం కావాలో చెప్పు. వాట్ డూ యూ వాంట్? 9వ వచనము, వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. దిస్ ఈస్ ద హార్ట్స్ డిజైర్ ఆఫ్ ఎలీషా. ఎలీషా యొక్క హృదయ వాంఛ 2 పాళ్ళ ఆత్మ. దేవుని ఆత్మ కొరకు పరితపిస్తున్న ఒక దైవజనుడిని మనం చూస్తున్నాం ఈ రోజున. ప్రియ దేవుని బిడ్డ, దేని కొరకు తపిస్తున్నావు? ఇంకొక ఇల్లు కట్టుకుందామనే, ఇంకొక కారు కొనుక్కుందామనే, ఇంకొంచెం పొలం సంపాదించుకుందామనే, ఇంకొక 5 లక్షలు సంపాదిద్దామనే, దేని కొరకు వెంపర్లాడుతున్నావు? ప్రభు చెప్పాడు కదా, ఆత్మ లేనివాడు నావాడు కాదు. నీకు ఏమున్నా సరే, నీకు దేవుని ఆత్మ లేకపోతే, యు డజంట్ బిలాంగ్స్ టు గాడ్, దేవునికి నీకు సంబంధము లేదు. నువ్వు విశ్వాసిగా భూలోకంలో ముద్రపడి ఉండొచ్చు, నీ మీద మనుషులు నీ సాక్ష్యం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు, నీకు అనేక రకాల తలాంతులు ఉండొచ్చు, కానీ దేవుని ఆత్మ లేనివాడవైతే జాగ్రత్త, నువ్వు దేవుని సంబంధివి కాదు. ఎలీషా అంటున్నాడు, నాకు అన్ని పోయినాయి పర్లేదు, నేను దేవుని ఆత్మను సంపాదించుకుంటాను, చివరికి మరణమైనా పర్వాలేదని యోర్దాను కూడా దాటి వచ్చిన తరువాత హీ వాజ్ ఆస్క్డ్, ఏం కావాలో చెప్పు నీకు. 2 folds ఆఫ్ స్పిరిట్, నీ కలిగిన ఆత్మ 2 పాళ్ళాత్మ నాకు కావాలి అన్నప్పుడు, దిస్ ఈజ్ వెరీ హార్డ్, ఇది చాలా కష్టతరంగా ఉంది, ఇది నా చేతుల్లో లేదు, దేవుని అభిషేకము దేవుడే ఇవ్వాలి, పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించబడాలంటే దేవుడు ఆ కార్యము చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని అభిషేకించింది ఎవరు? ప్రభు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. అందుకని అపొస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను అన్నది. ఎవరు అభిషేకించారు? యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అభిషేకించాడు. మరొక మాట మనం గమనిద్దాం దేవుని గ్రంథంలో నుంచి. దయచేసి అపొస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం, ఇక్కడ సీమోను అనే ఒక గారడి వాడిని మనం చూస్తున్నాం. వాడు అంటాడు, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. దేవుని సేవకులు చేతులుంచినప్పుడు, దేవుని అభిషేకం దిగి వచ్చినప్పుడు సీమోను చూసి అంటాడు, నాకు కూడా ఈ అధికారాన్ని ఇవ్వండి అన్నప్పుడు పేతురు చాలా కఠినంగా మాట్లాడతాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొందని గద్దిస్తాడు సీమోన్ని. ఈ రోజున దేవుని అభిషేకము దేవుని ఇద్దరు నుండి రావాలి, జ్ఞాపకం చేసుకో. ఎలీషా దేవుని అభిషేకం కోసము బహుగా ప్రయాసపడి మరణానికి కూడా తెగించిన వాడు ఎలీషా. అంత తేలిగ్గా రాలేదు. ఒక చిన్న మాట చదువుకుందాం, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ ఎదురు నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించిన కండిషన్ పెట్టాడు ఏలియా. నువ్వు అడిగింది కనుక నీకు ఇవ్వబడాలి, దేవుడు నీకు ఇవ్వాలి అంటే ఒక కండిషన్, ఆ షరత్ ఏంటంటే, నేను ఎత్తబడేటప్పుడు నువ్వు నీకు నేను కనబడాలి
అంటే ఈ అదృశ్యమైన ఈ కార్యాన్ని చూడగలిగే ఆత్మ సంబంధమైన నేత్రాలను కలిగి ఉండాలి అన్నప్పుడు ఆ షరతును పెట్టి వారు ముందుకు సాగుతున్నప్పుడు అప్పుడు ఏమైంది 11వ వచనము వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను 12వ వచనము ఎలీషా అది చూచి నా తండ్రి రాయబడిన మాట ఎలీషా అది చూచి షరత్ ఏంటి నేను నీకు కనపడితే చక్కగా కనపడుతున్నాడు అందుకని పౌలు గారు రాస్తారు కదా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృశించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు 17వ వచనంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము ఏం చూస్తున్నామో తెలుసా అదృశ్యమైన వాటిని చూస్తున్నాం కంటికి కనబడిన వాటిని చూస్తున్నాం దేవుని ప్రేమించే వారికి ఆయన ఏం సిద్ధపరిచాడు అవి కంటికి కనపడలేదు ఈ కంటికి కనపడలేదు ఈ చెవికి వినపడలేదు అయితే తన ఆత్మ ద్వారా వాటిని వాళ్ళకి ఆయన బయలుపరిచినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది ఈ సమయంలో నువ్వు చూడగలుగుతున్నావు అదృశ్యమైన వాటిని దైవికమైన వాటిని ఆత్మ సంబంధమైన వాటిని చూసే కన్నులు నీకు తెరవబడ్డాయా ఎలీషా చూచాడంట ఆ తర్వాత ఏం జరిగిందో మనం ముగించుకుందాం రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను ఎలీషా యువతలి ఒడ్డుకు వచ్చేటప్పుడు ఆ నదిని చీల్చింది ఎవరు అంటే ఏలియా ఇప్పుడు అది మరలా ప్రవహిస్తూ ఉంది కానీ ఇప్పుడు ఎలీషా మొట్టమొదటిసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్ హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ ద అనాయింట్మెంట్ హీఈస్ రీపింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద అనాయింట్మెంట్ అభిషేకం యొక్క ఫలాన్ని మొట్టమొదటిసారి భుజిస్తున్నాడు రుచి చూస్తున్నాడు ఎలీషా ఏంటో తెలుసా ఆ దుప్పటి కింద పడిందట ఏలియాది ఆ దుప్పటి తీసుకున్నాడు వేర్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఎలైజా ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడని చెప్పి ఆ యోర్దాన్ నదిని కొట్టగా అది 2 పాయలు అయిపోయింది ఏంటి దీని అర్థము హీ హాస్ గాట్ ద అనాయింట్మెంట్ అభిషేకాన్ని పొందుకున్నాడు ఎలీషా చివరిగా మాట ఒక చూద్దాం రాజు 2వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని ఎంతగా అపార్థం చేసుకున్నారు ప్రవక్తల శిష్యులు ఎలీషాని ఏం అపార్థం చేసుకున్నారు ఏలియా ఆత్మ ఎలీషా మీదకు వచ్చేసిందని అపార్థం చేసుకున్నారు ఎందుకు అపార్థం అన్నానంటే ఏలియా మీద ఉన్న ఆత్మ కాదండి ఏలియా మీద ఉన్న ఆత్మకు 2 పాళ్ళ ఆత్మ ఎలీషా మీదకు వచ్చేసింది ఆయన హృదయం అంచి తీర్చబడింది దేవుడు ఆయన కోరికను సిద్ధింపజేసి ఆయన ఆలోచన అవతను సఫలపరిచాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు ఎలీషా యొక్క ఆశను తీర్చాడు ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డ దేని కొరకు ఆశపడుతున్నావు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నమ్మదగిన తండ్రి ఎలీషా యొక్క జీవితాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ రక్షణ పొందిన అనుభవం నుంచి దేవుని మందిరంలో స్థిరపడిన అనుభవం నుంచి శత్రువును ఎదుర్కొని దాని కోటగొడలు కూల్చే అనుభవం నుంచి మరణానికి కూడా తెగించి సజీవ యాగముగా బలిపీఠం పైన సమర్పించుకొని ప్రభువా దేవుని అభిషేకాన్ని పొందుకునేంతవరకు కూడా ఎలీషా యొక్క ప్రయాణాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసి ఈ రోజున మమ్మల్ని మీరు పురికొల్పుతున్నారు ప్రేరేపిస్తున్నారు మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు ఈ అదృశ్యమైన వాటిని చూచే కన్నులు మీరు మాకు అనుగ్రహించారు తండ్రి బహుశీఘ్రముగా అభిషేకాన్ని మీ ఎదురు నుంచి పొందుకొని 2 పాళ్ళ ఆత్మ ప్రభువా మాకంటే ముందుగా గొప్ప అభిషేకపూర్తిమైన సేవ జరిగించిన దైవజనులలో కలిగిన ఆత్మలో 2 పాళ్ళ ఆత్మను అంతకంటే ఎక్కువ మేము పొందుకొని మరి గొప్ప సేవ చేయడానికి భూమి మీద మరి శ్రేష్టమైన సేవ చేయడానికి భూమి మీద నాకు మాకు సహాయం చేయమని ఎవరైతే అభిషేకం కోసం కనిపెడుతున్నారో నిశ్చయముగా ప్రభువా ఇది అభిషేకించే కాలం అని ఎరిగి దేవా వారు బహుసిద్ధంగా ఉండి దాన్ని పొందుకోవడానికి సహాయం చేయి ఈ మాటలు మా హృదయం ముద్రించి ఫలింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ప్రభు నామములో మీ అందరికీ వందనాలు